బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై మల్లక్పేటలో కేసు నమోదైంది. మహిళా ఓటర్ల బురఖా తొలగించిన నేపథ్యంలో ఆమెపై కేసు పెట్టారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై మల్లక్పేటలో కేసు నమోదైంది. మహిళా ఓటర్ల బురఖా తొలగించిన నేపథ్యంలో ఆమెపై కేసు పెట్టారు. రైటిక, దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత మీద మల్లక్పేటలో కేసు నమోదైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ప్రధానంగా ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో, అంటే ఆ పోలింగ్ బూత్ లోపల కొంతమంది మహిళలకు సంబంధించి బుర్ఖాలు తీసి తర్వాత ఆ మహిళలను ప్రశ్నించినందుకు ఈ కేసు నమోదైన తెలుస్తుంది. కలెక్టర్ ట్విట్టర్లో స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 132 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అంటే ప్రజలకు సంబంధించిన రక్షణ సంబంధించి వ్యవహారంలో ఎవరైనా ఇబ్బందులు కనుక పెడితే ఈ సెక్షన్ కేసు నమోదు చేస్తారు. కాబట్టి ప్రస్తుతమైతే మాత్రం కలెక్టర్ తన ట్విట్టర్లో చెప్పిన దాని ప్రకారం చూస్తే 132 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. అలాగనే దీని మీద కాకుండా మళ్ళీ క్రిమినల్ కేసులు కూడా 171C, అలాగనే 186, అలాగనే 505(1)C కింద కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద బీజేపీ అభ్యర్థి మాధవి లత యాక్చువల్గా ఎవరైనా అభ్యర్థులు ఉన్నప్పుడు ఓటింగ్ సరళి ఎలా జరుగుతూ ఉంది, తర్వాత ఇక్కడ ఏమన్నా అవకతవకలు ఏమన్నా జరుగుతున్నాయా, లేకపోతే ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి మాత్రమే పర్యవేక్షించాలి. కానీ అక్కడ ఓటింగ్ కోసం వచ్చిన వ్యక్తులను పర్యవేక్షణాలుగా వచ్చి చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ సంబంధించిన ఓట్లు తీసుకోవటం, వాళ్ళని ప్రశ్నించడం, తర్వాత అంటే ఆ ఓట్లో ఉన్న అంటే ఆ ఓటింగ్ లిస్టులో ఉన్న వ్యక్తి బురఖాలో ఉన్న వ్యక్తి ఒకరా కాదా అని ప్రశ్నించడం, అంటే పీపుల్స్ సంబంధించిన అంటే ప్రజలకు సంబంధించిన ప్రైవసీని ఇబ్బందికర పరిస్థితులు ఎన్నిటిగా ఉంది. కాబట్టి ఈ దీని కింద పీపుల్స్ యాక్ట్ కింద కేసు నమోదైన తెలుస్తుంది. మొత్తం మీద ఒకవైపున పీపుల్స్ యాక్ట్ కింద కాకుండా అలాగే క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం మరి ఈ రకంగా ఒక అభ్యర్థి ప్రవర్తించడం ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఒక ఓటర్ను ఇబ్బందికర పరిస్థితి ఉండటం, ఒక ఓటర్ యొక్క ప్రైవసీకి దెబ్బతిన లాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.